స్ప్రింగ్ రోల్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. స్ప్రింగ్ రోల్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి కదా. మరి స్టార్ట్ చేద్దామా? ముందు ముందు స్టఫింగ్ కి రెడీ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేయాలి. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక పొటాటో చాలా కొంచెం కొంచెం వేస్తున్నారు. చాలు. నేను స్ప్రింగ్ రోల్స్ అనగానే గట్టి తిందాం అనుకున్నాను. నేను గట్టిగా తిందాం. ఓకే. గ్రీన్ పీస్. ఓకే. బటానీలు. బటానీ. స్వీట్ కార్న్. స్వీట్ కార్న్ అయిపోయిన తర్వాత కొంచెం పసుపు. ఓకే. కొంచెం గరం మసాలా. ఓకే. ఓకే. సో చక్కగా ఇన్ని వెజిటేబుల్స్ వేసుకొని చేసుకోవచ్చు అన్నమాట. అవును. చాలా కలర్ఫుల్గా ఉంది. అవును. కొంచెం క్యారెట్ వేసుకుందాం. కొంచెం ఆనియన్స్. జస్ట్ మనం వేయించకుండా జస్ట్ షాలో అంతే. కొంచెం అటుకులు వేసుకుందాం. అటుకులు కూడా వేస్తున్నారు ఇందులో. జస్ట్ కొంచెం చాలా. కొంచెం చాలు. వెజిటబుల్స్ అన్ని చాలా ఎక్కువగా ఉన్నాయి కదా. కొంచెం అటుకులు టేస్ట్ కోసం. సో పిల్లలకి ఏదన్నా హెల్దీగా పెట్టాలంటే ఇది చాలా బాగుంటుంది. బాగుంటుంది. ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు బాబులు. పెద్ద బాబు కరూర్ వైశ్య బ్యాంక్ లో జాబ్ చేస్తున్నాడు. చిన్న బాబు ఎన్ఐటి వరంగల్ లో చదువుతున్నాడు. అంత పెద్ద పిల్లలు ఉన్నారు. అబ్బా, ఏంటండి మీ సీక్రెట్? సీక్రెట్ యూత్ గా కనిపించడానికి సీక్రెట్ ఏంటి? హెల్దీ ఫుడ్స్ తినడం, హ్యాపీగా ఉండడం. అవునా? ఓకే. ఎప్పుడు అరే ఏమవుతుందని టెన్షన్ పడేది ఏం లేదు. ఎందుకు టెన్షన్? ఎందుకండి, మా వారు ఏది కావాలంటే అది కొనిపెడుతున్నారు. అందరికి మీ వారు లాంటి వారు ఉండరు కదా. నా సీక్రెట్ అదే. మరి మీ సీక్రెట్ మీ వారే అన్నమాట. ఓ, మా వారు పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో జాబ్ చేస్తున్నారు ఏటీఎం గా. ఓకే ఓకే. అబ్బా, నాన్నగారు బ్యాంక్, అబ్బాయి గారు కూడా బ్యాంక్ లోనే అన్నమాట. సూపర్. కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకుందాం. కొంచెం టమాటా సాస్. వెయ్యంగానే మంచి టేస్ట్ వచ్చేస్తుంది. కొంచెం ఇప్పుడు వాటర్ పోసుకుందాం. అవును, ఇది డీప్ ఫ్రై కదా. మనం ఆయిల్ కూడా వేడి చేసేసుకుందాం. మరి అయితే వేడి చేసి ఈ స్టవ్ ఆన్ చేసేస్తున్నాం. కొంచెం వాటర్ లైట్గా. వేగుతూ ఉంటుంది. లోపల ఏమైనా చేయొచ్చా? కొంచెం కసూరి మెతి, కొంచెం సాల్ట్. ఓకే. సో లోపల స్టఫింగ్ కి రెడీ అయితే అయిపోయింది. కాస్త వెజిటేబుల్స్ సాఫ్ట్ అయ్యేంత వరకు మాత్రమే మనం చేసుకుంటే చాలు.
సో స్టఫింగ్ రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు రోల్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఓకే ఓకే చేద్దాం బౌల్ బౌల్ ఇవ్వండి ఓకే మిక్సింగ్ బౌల్ ఇచ్చేసాను మీకు మరి ఇంకా కలిపేసుకోండి పిండి ఫస్ట్ పిండి మైదా పిండి తీసుకోవాలి కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ కొంచెం వాటర్ పసుపు ఓకే పిండి కలిపేడం పూర్తయింది సో నెక్స్ట్ మీకు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని కొంచెం మైదా పిండి తీసుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి ఎడ్జెస్ క్లోజ్ చేసుకోవడానికి ఈ మామూలుగా అంటే కొంతమంది వాటర్ తోటే సరిపోతుంది అంటారు సరిపోతుంది మైదా పిండి కూడా వేసుకుందాం ఆ ఇలా ఇంకొకటి చేసి పెట్టుకుందాం రెడీ అయిపోయింది కదా రెడీ అయిపోయింది నేనే వేస్తాను నా వైపు ఉంది కాబట్టి ఓకే దాక్షాయిని గారు స్ప్రింగ్ రోల్స్ మంచి కలర్ వచ్చేసాయి తీసేద్దామా తీసేద్దాం నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను వావ్ చాలా బాగున్నాయండి చక్కగా ఇంట్లోనే చేసుకోవచ్చు బయట డీప్ ఫ్రైస్ అయితే ఆలోచించాలి కానీ ఇంట్లో డీప్ ఫ్రైస్ అయితే పర్వాలేదు సో ఒక్కసారి మనం ఆయిల్ మంచి ఆయిల్ యూజ్ చేస్తాం కదా అంటే ఏదైనా డీప్ ఫ్రై కూడా మనం ఒక్కసారి మాత్రమే యూజ్ చేయాలి ఆ హెల్దీ కాన్షియస్ ఇలా ఉన్నామంటే మాత్రం ఇందులోనే మనం ఏంటంటే వడియాలు వేయించుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటాం యాక్చువల్గా పాడేయడం ఇష్టం లేక కానీ అది రాంగ్ అంట ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోలేదండి ఓకే సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకుందాము సో స్ప్రింగ్ రోల్స్ రెడీ అయిపోయినట్టు కదా కట్ చేసుకొని తినేది అవునా ఓకే సో తినేటప్పుడు మనం కట్ చేసుకుందాం అయితే చూసారు కదా చాలా ఈజీగా స్ప్రింగ్ రోల్స్ రెడీ చేసేసుకోవచ్చు మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి స్ప్రింగ్ రోల్స్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు బంగాళదుంప ముక్కలు ఒక కప్పు బఠానీలు ఒక కప్పు స్వీట్ కార్న్ ఒక కప్పు పసుపు చిటికెడు గరం మసాలా అర టేబుల్ స్పూన్ క్యారెట్ తురుము ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు అటుకులు రెండు టేబుల్ స్పూన్లు పెప్పర్ పౌడర్ అర టేబుల్ స్పూన్ టొమాటో సాస్ ఒక టేబుల్ స్పూన్ కసూరి మేతి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు తగినంత మైదా పిండి ఒక కప్పు నూనె డీప్ ఫ్రై కి సరిపడా స్ప్రింగ్ రోల్స్ తయారు చేసుకునే విధానం ముందుగా పాన్ లో ఆయిల్ వేసుకుని అందులో పొటాటో గ్రీన్ పీస్ స్వీట్ కార్న్ పసుపు గరం మసాలా క్యారెట్ తురుము ఉల్లిపాయలు అటుకులు వేసి కలుపుకోవాలి తర్వాత అందులో పెప్పర్ పౌడర్ టమాటో సాస్ వేసి కొన్ని నీళ్లు పోసుకుని కలిపి కాసేపు ఉడికించుకోవాలి తర్వాత అందులో కసూరి మేతి ఉప్పు వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో మైదా పిండి ఉప్పు నూనె కొన్ని నీళ్లు పోసుకుని ముద్దలాగా కలుపుకోవాలి తర్వాత చపాతీలా చేసుకుని అందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసి స్టఫ్ చేసి రోల్ చేసుకుని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుంటే వేడివేడిగా స్ప్రింగ్ రోల్స్ రెడీ